ఈరోజు ఈ సమయమందు దేవుని యొక్క వాక్య సందేశములోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతున్నా. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్లో మీరు ఒకవేళ మీ ఫోన్లో బైబిల్ ఉన్నట్లయితే దాన్ని ఆ రిఫరెన్స్ని పేస్ట్ చేసి దయచేసి ఆ యొక్క కాపీ చేసి ఆ యొక్క కామెంట్ బాక్స్లో పేస్ట్ చేయాల్సినదిగా ప్రభుని బట్టి మనవి చేస్తున్నాం. ఈ సమయమందు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. భయపడకము, నేను నీకు తోడైయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు భయపడకము 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 అని అనేక సార్లు ఇంచుమించు 360 సార్ల కంటే ఎక్కువ సార్లు భయపడకము అనేటువంటి పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎందుకు అని అంటే మానవుని యొక్క జీవితంలో ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఉదయమే లేవగానే ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఆర్థిక సమస్యలున్నా, ఎలాంటి అప్పు బాధలున్నా, ఎలాంటి రోగాలున్నా, ఈ లోకము సంబంధమైనటువంటి పరిస్థితులు ఎలాంటి ఉన్నా నువ్వు భయపడవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని చదివే అలవాటు ఎంతమందికి ఉందో నాకైతే తెలియదు, కానీ నేనైతే నేను ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడగలను ధైర్యముగా. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉదయమే లేచి చదివే అలవాటు ఎవరైతే చేసుకుంటారో వారు ధైర్యంగా ఉంటారు. మొట్టమొదటిగా ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో వారు పాపానికి దూరంగా ఉంటారు. ఇక సమయమందు నేను దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీతో మనందరితో ఈ యొక్క లైవ్లో ఉన్నటువంటి వారితో నేను చెప్పేటువంటి వాక్యం మాట ఏంటంటే, మీరు ఉదయం లేవగానే బైబిల్ చదవటం నేర్చుకోండి, ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఎందుకనంటే బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతామో దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే ప్రపంచంలో ఏ గ్రంథానికి లేని ఇంపార్టెన్స్ బైబిల్ గ్రంథానికి ఉంది. ఎందుకనంటే ప్రపంచ భాషలలో ఇంచుమించు ఈ యొక్క పూర్తి బైబిల్ గ్రంథం 689 భాషల కంటే ఎక్కువగా బైబిల్ గ్రంథం తర్జుమా చేయబడి ఉన్నది. ముఖ్యంగా మన దేశంలో అయితే 65 భాషల్లో బైబిల్ గ్రంథం మనకు తర్జుమా చేయబడి ఉన్నది. అనగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మన భాషలో మనం నేర్చుకునే విధంగా, మనం తెలుసుకునే విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు చూడండి. అనేక మందిని దేవుడు ప్రేరేపించి అనేక మందితో దేవుడు మాట్లాడి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకున్న భాషలో మనం నేర్చుకుని ఈ యొక్క చదివి అర్థం చేసుకునే విధంగా దేవుడు మన ముందు, ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి భాషల్లో 65 భాషల్లో మనకు బైబిల్ గ్రంథం ఉన్నది. కనుక బైబిల్ గ్రంథం ఉన్నంత అవైలబిలిటీ ఈ లోకంలో ఏ గ్రంథము లేదు. ఎందుకనంటే ఈ బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అనేకల యొక్క హృదయంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు ఈ సమయమందు నేను మీతో మాట్లాడేటువంటి వాక్యం ఏంటంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. చూడండి, ఈ లోకంలో చాలా మంది అనేక రకాలైనటువంటి భయాలను కలిగి ఉంటూ ఉన్నారు. మనం సినిమా యాక్టర్ల దగ్గర నుండి మొదలు పెడితే టీవీ సీరియల్ వారిని మనం చూస్తే బాగా బలిసి ఏమండి లక్షాధికారులైనటువంటి వారు కూడా అనేక విషయాల్లో భయపడి తమను తాము చంపుకుంటున్నటువంటి వారు ఉన్నారు, సూసైడ్ చేసుకుంటున్న వారు ఉన్నారు. ఎందుకనంటే భయము అనేది మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశించగానే, భయము అనేది మానవుని యొక్క బ్రతుకులోనికి ప్రవేశించగానే ఆ భయము ఎలాంటి భయమై ఉండాలంటే దేవుని యొక్క భయమై ఉంటే ఏమాత్రం దానికి ఏమాత్రం నష్టం ఉండదు, ఏమాత్రం కష్టం ఉండదు. దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మానవుడు ఎలా ఉంటాడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్టే యోబు గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనములో ఏమని రాయబడి ఉన్నది, అక్కడ ఏమని రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు
దుష్టత్వమును విడుచుటయే వివేకమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సహోదరుడా సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక వ్యక్తి జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు తల్లిదండ్రులను సంతోషపెడతాడు. జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు లోకములో ఉన్నటువంటి ఏమండి తోటి సహాయకులను తోటి మనుషులను సంతోషపెడతారు. కానీ ఈ దినాలలో దేవుని భయములే కోల్పోయి లోక సంబంధమైన జ్ఞానంతో లోక సంబంధమైనటువంటి విషయాల్లో దృష్టి పెట్టి వారు లోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారికి గురువులైనటువంటి వారికి పెద్దలైనటువంటి వారికి నష్టాన్ని కష్టాన్ని బాధను దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఒక స్టోరీని మీ యొద్దకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తున్నాడంటే ఆయన వంటి వాడు ఏమండి అతడు అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదించబడిన వాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే అతని యొక్క జీవిత విధానాన్ని కింద వచనంలో ఏమంటాడు అని అంటే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము నాలుగవ అధ్యాయము 9-10 వచనాలు ఈరోజు ఈ యొక్క ఈ స్టోరీలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తూ వద్దాం. రండి పరిశుద్ధ గ్రంథంలోనికి వద్దాం. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని నన్ను తప్పించుము అని ప్రార్థించగా ఏం జరిగింది, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 9వ వచనంలో ఈయన గురించి ముందుగానే పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే ఎఫెసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎఫెసు అనే మాటకు పుట్నోట్లో దాని అర్థం ఉంటుంది. ఏమని అర్థం అంటే వేదన అని అర్థం. ఈ ఎఫెసు అంట ఏమయ్యాడంట, తన సహోదరుల కంటే ఘనత నొందినవాడయ్యను, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఇతడంట ఇతని గురించి దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎఫెసుని గురించి పరిచయం చేస్తూ ఏమని అంటూ ఉన్నాడంట, ఎఫెసు అనగా వేదనాపుత్రుడు. ఈ వేదనాపుత్రుడు అంట ఎలాంటి వాడిగా ఉన్నాడంట, తన సహోదరుల కంటే ఘనత నొందినవాడుగా ఉన్నాడంట. చూడండి అర్థమవుతుందా, లైవ్లో వింటున్నటువంటి వారైనా ఇక్కడ కూర్చున్న మనమైనా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తున్నాడంటే ఎఫెసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడంట తన సహోదరుల కంటే ఘనత నొందినవాడంట. ఘనత నొందినటువంటి ఈయన అలా అసలు ఏ స్థితిలో నుండి వచ్చాడు, ఏ పరిస్థితిలో నుండి వచ్చాడు అని అంటే కింద 10వ వచనంలో ఏమని రాయబడింది, ఈ 9వ వచనంలోనే 2వ లైన్లో ఏమనుంది, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎఫెసు అని పేరు పెట్టెను. వేదన పడి కన్నట తన తల్లి. జనరల్గా ఒక తల్లి ఒక బిడ్డను గర్భం ధరిస్తే చాలా వేదన ఉంటుంది. ఆమె డెలివరీ టైంలో నరక వేదన ఉంటుంది. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే ఆ తల్లి చచ్చిపోయి బ్రతుకుతుంది. చచ్చిపోయి బ్రతికి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. అర్థమవుతుంది కదండి. తల్లి 9 నెలలు గర్భంలో మోసి చనిపోయి బ్రతికి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. అలా ఇంకా ఈ యొక్క ఎఫెసు యొక్క తల్లి అయితే ఏమని అంటుందంటే, నేను పడవలసిన వేదన కంటే అధికంగా వేదన పడ్డాను, పడవలసిన కష్టానికంటే అధికంగా కష్టాన్ని పడ్డాను. కనుక
నేను ఈ రోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే ఎబ్బేజు అని నా కుమారుడికి పేరు పెట్టాను. వేదన పడి కన్నాను, కష్టపడి కన్నాను, దుఃఖముతో కన్నాను, ప్రయాసతో కన్నాను, కష్టముతో కన్నాను, ఇంత వేదన పడి కని అతనికి ఏం పేరు పెట్టాను? ఎబ్బేజు అని పేరు పెట్టాను. అయితే ఎబ్బేజు ఏ పేరైతే పెట్టబడి వేదన ద్వారా బయటికి వచ్చి వేదన పుత్రుడిగా ఈ లోకములో జీవించాడో ఆ వేదన పుత్రుడంట ఒక సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడంట. నా జీవితం అంతా వేదన అయిపోయింది, నా బ్రతుకంతా వేదన అయిపోయింది, నా కష్టం నేను చిన్న నా యొక్క నన్ను కన్నటువంటి తల్లే నువ్వు వేదన పుత్రుడు రా నాయన, నీ వల్ల నాకు కలిగిన బాధ, నీ వల్ల నాకు కలిగిన కష్టం, నీ వల్ల నాకు కలిగిన ఇబ్బంది, నీ వల్ల నాకు కలిగినటువంటి శ్రమ మామూలు శ్రమ కాదు, అందుకే నీ పేరే వేదన అని పెట్టాను అని ఆ తల్లి చెప్పి ఉండొచ్చు. ఆ చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఈ ఎబ్బేజు ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నా వేదన తీరదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా నా కష్టం తీరదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ దుఃఖం నుండి బయటికి రాలేను, ఈ ఎవరి దగ్గరికి వెళ్ళినా నన్ను భయపెట్టేవారే కానీ నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నన్ను కష్టంలో నుండి పైకి లేవనెత్తేవారు ఈ లోకంలో ఎవరూ లేరని తీర్మానం చేసుకున్నాడు. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి, పదో వచనాన్ని చదువుదాం. ఎవరన్నా చదివి సహకరిస్తారా? ఎబ్బేజు ఇశ్రాయేలీల ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలను దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడంట. దేవుని సన్నిధులకు వెళ్ళాడు. ఇశ్రాయేలు దేవుడని ఇక్కడ అనడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటున్నా ఇశ్రాయేలు దేవుడు అని అంటే ఆ దినాలలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు అనగా యాకోబుతో చెప్పిన మాట ఏంటో తెలుసండి? అబ్రహాముతో, అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీకు కూడా నేను దేవుడినని యాకోబుతో చెప్తే ఆ తర్వాత దినాలలో వారికి పుట్టినటువంటి సంతానం అంతటికీ దేవుడు ఎలా చెప్పుకుంటూ వచ్చాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అన్నాను. యాకోబు అనగా ఎవరు? ఇస్రాయేలు. ఇస్రాయేలు అనేబడినటువంటి యాకోబు దేవుడిని గూర్చి ఈయన వెళ్ళి మొరపెట్టాడంట. ఇశ్రాయేలు దేవుని గురించి ఎందుకు మొరపెట్టాడు అంటే యాకోబు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని గుర్తించిన ఎబ్బేజు యాకోబు బ్రతుకునే మార్చాడు, యాకోబు జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు, యాకోబు మోసగారి జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చాడు, యాకోబు శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదముగా మార్చాడు, నా జీవితాన్ని కూడా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మన బ్రతుకులో కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోక సంబంధమైనటువంటి భయములో పడి నరకానికి వెళ్ళే కంటే ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యానికి వెళ్ళటం ఉత్తమమైనటువంటి మార్గమని పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. సహోదరుడా సహోదరి, ఇక్కడ మనం చూస్తే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అంటూ ఉన్నాడు. యాకోబు కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు తెలుసండి? ఏమండి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నువ్వు వాగ్దానం చేసావు, ఒకనొక రోజున నేను కలలో నాకు దర్శనంలో కనపడి నేను ప్రయాణమై వెళ్తున్నటువంటి సమయంలో నాకు దర్శనంలో కనపడి ఇదిగో నీ తండ్రి అయిన ఇదిగో అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నీకు కూడా దేవుడిని నువ్వు చెప్పావు కదా, చెప్పినట్లుగా నన్ను ఆశీర్వదించు, చెప్పినట్లుగా నన్ను దీవించు అని యాకోబు ప్రార్థన చేసినట్లుగా ఎబ్బేజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు?
నన్ను ఆశీర్వదించి. సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే విధానాన్ని మార్చుకోవాలి. ఏమను ప్రార్థన చేయాలి? ఏమను ప్రార్థన చేయాలి? నన్ను ఆశీర్వదించు, నా ఆశీర్వాదాన్ని నా కుటుంబానికి, నా ఆశీర్వాదాన్ని నా యొక్క సంఘానికి, నా ఆశీర్వాదాన్ని నా యొక్క నేను జీవిస్తున్న సమాజానికి ఉపయోగకరంగా మార్చు అని మనం ప్రార్థన చేయాలి. అందుకే ఏమంటే కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమని ప్రార్థన చేస్తాడు? 23వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె అలాగే ఉండిపోలే, అంచుల వరకు కాదు నిండి పొర్లుచున్నది అనగా తన యొక్క జీవితం గురించి చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అనే మాట తన జీవితం గురించి చెప్తున్నాడు. జీవితం గురించి చెప్తూ ఎబ్బేజ్ కూడా ఏమని సెలవిస్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరుసు. ఏమండి, మన సరిహద్దులను దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంట? విశాలపరచుకోవాలి. దేవుడు మనల్ని ఎప్పుడైతే ఇస్తాడో మన సరిహద్దులు కూడా విశాలపరచమని దేవుడిని అడగాలి. అనగా మనం ఇక హృదయము ఇచ్చే గుణాన్ని కానీ, సహాయం చేసే గుణాన్ని కానీ, ఇతరులను ప్రేమించే గుణాన్ని కానీ స్వార్థం కోసం ఎవరికి ఇవ్వకూడదు, స్వార్థం కోసం ఎవరికి సహాయం చేయకూడదు, స్వార్థం కోసం ఎవరిని ప్రేమించకూడదు. స్వార్థంతో చేసే పనిలో ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ ఎలా ప్రార్థన చేయాలని, ఏమండి, నా సరిహద్దులు విశాలపరిచి అనగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి విశాలమైనటువంటి హృదయంగా మార్చమని ప్రార్థన చేయాలి. మన దేవుని యొక్క ఆశీర్వాదం పొందనంత కాలం మన హృదయం కృషించి అనగా కుచ్చనగా అంటే కొంచెముగా ఉంటుంది, ఏమండి, తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుందో మన హృదయాన్ని మనం ఏం చేయాలంట? విశాలపరచుకోవాలి, దేవునికి మహిమ కలిగిందా. ఏమని అంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచు. మనం చాలామంది ఎలా ఉంటారంటే, ఏమండి, గూట్లో కోళ్ళలాగా ఉంటారు. ఇంకొక మాట మనం చెప్పాలంటే పిల్లంట పాలు తాగుతూ అనుకుంటుందంట, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఇలా నాకు అసలు ఏ సంబంధం లేదు. ఎడారిలో ఒక పిట్టు ఉంటుందంట, పక్షి ఉంటుందంట. ఆ పక్షి ఏం చేస్తుందంట, దాని తెలివితేటలు ఎంత గొప్ప తెలివితేటలు అంటే, ఎవరన్నా శత్రువు వచ్చినప్పుడు ఏం చేయాలి, పక్షి శరీరాన్ని దాచుకోవాలి, మూతి పెట్టి ముఖం బయటకు పెట్టి శత్రువుని చూడాలి. కానీ ఇదేం చేస్తుందో తెలుసా, ఎవరన్నా శత్రువు రాగానే పరిగెత్తుకుంటా వెళ్ళి ఉరుక్కుంటా వెళ్ళి ఏం చేస్తుందంట, ఇసుక కొంచెం కాళ్ళతో ఇట్లా గుంజి దాని తలకాయ పెట్టి ఇసుకనే ఏం చేస్తుందంట, తన తల మూసేసుకుంటుంది. తన తల ఏం చేస్తుంది? మూసేసుకుంటుంది. ఇప్పుడు ఏమనుకుంటుంది ఆ పిట్ట, ఆ పక్షి ఏమనుకుంటుంది? ఇసుకలో తల దాచుకున్నంత మాత్రాన క్షేమంగా ఉన్నట్టేనా? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మౌనంగా ఉంటుందండి, ఉన్నట్లేనా? చూడండి, దినాల్లో చాలామంది తమ పాపిష్టి జీవితం విషయంలో ఇసుకలో తలదాసుకున్న పిట్టలాగా ఏమి తెలియదు అనుకుంటున్నాను, ఏమి తెలియదు అనుకుంటున్నాను. కానీ దేవునికి అంతా తెలుసు. అర్థమవుతుందండి, నాకు తెలిసిన ఓ సహోదరు ఉంది, చేయాల్సిన పనులన్నీ చేస్తుంది, చెప్పాల్సినవన్నీ చెప్తుంది, చేయాల్సిన కథలన్నీ చేసి ఏమి తెలియదు అన్నట్లుగా, అబ్బా నా అంత పరిశుద్ధురాలు లేదు, నా అంత పరిశుద్ధుడు నీతిమంతుడు లేడు, నీతిమంతురాలు లేదు అన్నట్టు. ఏమండి, చాలామంది తమ జీవితాలను ఇలాగే నాశనం చేసుకుంటున్నారు. కనుక ఎబ్బేజ్ అయితే ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? నా సరిహద్దులు విశాలపరిచి ఏం చేస్తున్నాడు? విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము.
దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో 5వ వచనములో ఏమని రాయబడి ఉంది? భయపడకుము, నేను నీకు తోడై ఉండను. ఇక్కడ ఎబ్బేజ్ కూడా ఏమను ప్రార్థన చేస్తున్నాడు? ఏమను ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నువ్వు ఇంకా ఏం చేయాలి ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. కీర్తనకారుడు 118వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంది, ఇప్పుడు మీ జ్ఞాపకం వస్తుంది ఆ యొక్క కీర్తన భాగం. 118వ కీర్తనలో ఏమని రాయబడి ఉందో చూడండి. 118వ కీర్తన 16 వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఇక్కడ ఎబ్బేజు నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము అని ప్రార్థన చేయటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎబ్బేజుకి కావాల్సింది ఏంటి? అర్థమైందండి? చూడండి, ఎబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ హస్తము నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి ఏమని అంటున్నాడు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నాడు, నన్ను తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎబ్బేజు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, కీర్తనకారుడు 118వ కీర్తనలో 16 వచనములో చెప్పినట్లుగా నీ దక్షిణ హస్తము ఏం చేస్తుందంట? ఏమండి? దేవుని యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉంటే అక్కడ ఏం జరుగుతుంది? సాహస కార్యాలు జరుగుతాయి, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం జరుగుతాయి? సాహస కార్యాలు జరుగుతాయి. అంటూ ఇంకేమంటాడు? సాహస కార్యములు జరుగును. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనంటే నాకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నా ముందు ఉన్నా, నీ హస్తము నాకు తోడుగా ఉంటే నేను సావను. ఈ దినాల్లో చాలామంది భయంతో సస్తున్నారు. మొన్న రీసెంట్గా చచ్చిన సుశాంత్ తెలుసా, వాడు భయంతోనే చచ్చాడు. ఏం భయంతో చచ్చాడు? అది ఏ రకమైన భయం అయినా అయి ఉండొచ్చు, కానీ మంచి కెరీరు, మంచి యవన కాలంలో వివాహం కూడా కాకుండా మంచి పేరు, ప్రఖ్యాత, ఆస్తులు, అంతస్తులు, మరి ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టే ఫిగర్ ఆయన, VIPగా ఉన్నాడు. అవునా అంటారా కాదంట? తెలుసా మీకు, సినిమా యాక్టర్ ధోని అనే సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడంట. అతను ఒకరోజు తను ఉంటున్న ప్లాట్లోనే తను పడుకునే బెడ్రూమ్లోనే తాడుకు ఎలాడాడు, ఉరివేసుకుని చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? అతన్ని ఒక భయం వెంటాడింది. ఏం భయం వెంటాడింది అనంటే, తనను వెంటాడినటువంటి భయం ఏంటంటే, ఏమండి, నా యొక్క సినిమా కెరీరు అయిపోయింది, ఈ లోకంలో నేను తలెత్తుకుని జీవించలేను, తలెత్తుకుని బ్రతకలేను, అయిపోయింది, నా లైఫ్ అంతా పతనం అయిపోయింది, ఇక నేను ఈ లోకంలో జీవించి ఏ మాత్రం ప్రయోజనం లేదనుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే భయంకరమైన తీర్మానం చేసుకున్నాడు. తన పేరును పక్కన పెట్టాడు, తన హోదాను పక్కన పెట్టాడు, తన డబ్బును పక్కన పెట్టాడు, తనకున్న తెలివిని పక్కన పెట్టాడు, తనకున్న టాలెంట్లన్నింటిని పక్కన పెట్టాడు. ఈ లోకంలో ఆయన ఏమై ఉన్నాడో అనేది మర్చిపోయి ఒకటే గుర్తొచ్చింది, సావు నా యొక్క జీవితానికి ఆఖరి ఘట్టమని తనను తాను చంపుకుని చచ్చాడు. మేబీ అనుకుంటున్నా నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే బలం మరణం పొందినవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు. యేసు ప్రభుని నమ్ముకుని మరణించినా వాడు నరకానికి వెళ్తాడు. అలాంటిది నమ్ముకుండా మరణిస్తే ఎక్కడికి వెళ్ళాడంటారు చూడండి.
ఆ రోజుల్లో మంచి యాక్టర్ ఒక హీరోయిన్ ఆమె కూడా అంతే. ఈ రోజుల్లో చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడైతే ఏమ సెలవిస్తున్నాడో తెలుసా, ఎబ్బేస్ అయితే ప్రార్థన చేస్తున్నాడో తెలుసా, నాకు ఎంత వేదన కలిగినా, ఎంత కష్టం కలిగినా, ఎంత దుఃఖం కలిగినా, ఎలాంటి శ్రమ కలిగినా నా తల్లే నన్ను వేదన పుత్రుడు అని తీసి పారవేసిన, సమాజమంతా నన్ను దూరం చేసిన, నేనైతే నన్ను దీవించగలిగిన, నన్ను ఆశీర్వదించగలిగిన, నా సరిహద్దులు విశాలపరచగలిగిన, తన హస్తాన్ని నాకు తోడుగా ఉండి నడిపించగలిగిన, నా జీవితాన్ని ఉన్నతంగా మలచగలిగిన దేవుని దగ్గరికి వెళతాను అని తీర్మానం చేసుకుని దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని యొక్క సన్నిధిలో విజయాన్ని పొందాడు. ఏమండి, నీ హస్తము నాకు తోడుగా ఉండనిచ్చి, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది, నీ జీవితంలో సాహస కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని హస్తం లేకుండా నువ్వు ఎన్ని కథలు పడ్డా నీ జీవితంలో ఏ రోజు విజయాన్ని చూడలేవు. లోక సంబంధంగా ఏదో ఒకలాంటి తృప్తి కలిగించే విజయాన్ని చూస్తావేమో, కానీ నిజమైన విజయము దొరికేది దేవుని హస్తంలో అని మాత్రమే గుర్తించు. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నేను చావను, ఏం చేస్తాడంట, యెహోవా క్రియలను వివరించేదను. ఎబ్బేజ్ కూడా తీర్మానం ఇదే, నీ దక్షిణ హస్తము. చదవండి ఇక్కడ దినవృత్తాంతములు 4:10 చక్కగా చదువుకుని మనం ముగింపులోకి వద్దాం. చూద్దాం రండి, నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా. ఏమంటున్నాడు, మూడో విషయాన్ని, నాకు కీడు రాకుండా అంటున్నాడు. ఈరోజు కరోనా కూడా ఒక కీడే అంతేనంటారా. సరే, పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చేద్దాం. ఏ కీడు రాకుండా, ఏమండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు వచ్చినా ఒక్క తెగులు కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది. గల కారణం ఏంటో తెలుసా, దేవుని హస్తం వారికి తోడుగా ఉంది. ఈరోజు నీకు దేవుని హస్తం తోడుగా ఉంటే నీ మీదకి ఏ కీడు రాదు. ఒకవేళ వచ్చినా ఆ కీడు నిన్ను విజయాన్ని పొందలేదు, నీ మీద విజయాన్ని పొందలేదు, నీవే ఆ కీడు మీద విజయాన్ని పొందుతావు. ఏమండి, క్రైస్తవులకు కరోనా రాదని నేను చెప్పలేను. హద్దు మీరితే ఎవరికైనా రావచ్చు, హద్దు దాటితే ఎవరికైనా రావచ్చు రోగానికి. ఏమండి, కులము, మతము, వర్గము, జాతి భేదము అనేది లేదు. మన దేశంలో అనేక రకాలైన కులాలు ఉన్నాయి. అగ్ర కులాలు ఉన్నారు, తక్కువ కులాలు వాళ్ళు మనుషులు పెట్టుకున్న కులాలు ఇవన్నీ. దేవుడేమో కులాలను ఎక్కడా కూడా ఏర్పాటు చేయలే. ఇప్పుడు ఒకవేళ ఆ యొక్క వ్యాధి వస్తే నువ్వు పలానా కులాలు వాడువు, నేను నీకు రాను అని చెప్తుందా? చెప్పండి, కరోనా వ్యాధి వస్తే నువ్వు పలానా అగ్రకులం వాడు, నీ మీదకి రాను, లేకపోతే నువ్వు తక్కువ కులం వాడు, నీ దగ్గర డబ్బులు ఉండవు, నేను రాను, నువ్వు అంటరాని వాడు, నీ దగ్గరికి నేను రాను, నేను కూడా అంటుకోను అని అంటదా? అంటదా? ఏమండి, ఈ దినాలను బట్టి చూస్తే కరోనా వచ్చిన తర్వాత అందరూ అందరికీ అంటరాని వాళ్ళు అయిపోయారు. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఎవరిని అంటుకోవాలన్నా భయం వేస్తుంది. ఇంట్లో ఉన్న భార్య తగ్గిన, భర్త తగ్గిన, పిల్లల తగ్గిన. ఒక ఆయన రాస్తాడు ఒక కొటేషన్, ఏమని రాస్తాడంటే, ఏమండి, ఘనంగా తగ్గి ఎన్ని రోజులైందో, తృప్తిగా తుమ్మి ఎన్ని రోజులైందో అని రాస్తున్నాడు. అంటే తగ్గాలన్న ఎట్లా జాగ్రత్తగా తగ్గాల్సి వస్తుంది, పక్కనోడు ఏమనుకుంటాడు అన్నట్టు తగ్గాల్సి వస్తుంది. ఉట్టి దగ్గొచ్చినా కష్టమైపోతుంది. చూశారండి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో చూడండి ఈ కీడు ఎంత భయంకరమైందంటే, ఇప్పుడు వచ్చిన కరోనా కీడు ఏ సమయం మందు ఎక్కడెక్కడ నుండి ఎక్కడెక్కడికి కనెక్ట్ అవుతుందో తెలియట్లేదు. అందుకే కోటేశ్వర్లు చచ్చిపోయినా ఆ శవాన్ని ముట్టుకోవడానికి వాళ్ళ కుటుంబస్తుల దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు. డబ్బు, ఏమండి, ఆస్తులు అంతస్తులు సంపాదించి పెడుతుంది, కానీ నలుగురిని మోసేవారిని సంపాదించలేదండి.
अंटे इदेने चूडंडि एंत कीडु एंत बाधनु एंत कष्टमैपोयिंदो ప్రపంచమంతా గడగడా వణికిపోతుంది కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా నా హస్తము నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడనక్కర్లేదు భయపడనక్కర్లేదు ఈ ఎబ్బేసు కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి ఆ విని అతనికి దయచేసెను దేవునికి మహిమ కలుగును గాక దయ చేసాడు గనుకే ఏమయ్యాడు 9వ వచనంలో ఏమయ్యాడు 9వ వచనంలో యబ్బేసు తన సహోదరుల కంటే ఘనత నొందినవాడాయెను ఈ రోజు దేవుడు నీతో కూడా ఈ విషయం చెప్తున్నాడు యబ్బేసు వలే నువ్వు ప్రార్థన చేస్తే యబ్బేసుకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఎబ్బేసుకు సహాయం చేసినట్లుగా నీకు సహాయం చేస్తా ఎబ్బేసును ఆశీర్వదించినట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా ఎబ్బేసు మీద ఏ కీడు రాకుండా ఏ విధంగా అయితే కాపాడానో నిన్ను కూడా అలా కాపాడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు అభయమిస్తున్నాడు సహోదరుడా సహోదరి ఇక్కడ కూర్చున్న మనందరం గాని ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వింటున్న మీలో గాని ఎవరైనా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అని అంటూ ఆ యెషయా గ్రంథంలో చివరగా ఆ మాట మనం చదువుకుని ముగించేసుకుందాం చూద్దారండి యెషయా గ్రంథము నేను నీకు తోడై ఉండేదను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను అని అంటాడు ఏమండి ఇప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మనసారా చూద్దామంటే ఈరోజు ఆ బ్రదర్ గారు ఫోన్ చేశారు బ్రదర్ మా బంధువు ఒక ఆయన చనిపోయాడు కానీ శవం ఇస్తారో లేరో తెలియదు అంటున్నారు కనుక మీరు రాకండి మీరు ఇంట్లోనే ఉండి బాధపడండి ఇప్పుడు ఎవరన్నా చనిపోతే ఎక్కడుండి బాధపడాలి ఏమండి అయ్యో మనోడు చచ్చిపోయాడు అని ప్రేమతో పరిగెత్తే పరిస్థితులు కాదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ఏడవటం తప్ప ఇంకొక పని ఏం చేయలేరు ఏమండి అర్థమవుతుందా ఇక్కడ దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తుంది దేవుడు ఏమని అంటున్నాడు నేను నీకు నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను నీకు తోడై ఉంటా ఎలాంటి స్థితిగతులు నీ జీవితంలో వచ్చినా నేను నీకు తోడై ఉంటా భయపడకు అని దేవుడు అభయమిస్తున్నాడు చివరగా ఒక రెండు రిఫరెన్స్లు మాత్రం చూసుకుని ముగించేసుకుందాం చూడండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం 44వ అధ్యాయము యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2వ వచనం చూడండి 2వ వచనం నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు నా సేవకుడవగు యాకోబు నేనని ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము అని వాగ్దానం చేస్తున్నాడు ఏమండి లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు మనం అందరం చెబుదాం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పండి గట్టిగా చెప్పండి లైవ్లో వింటున్న వారు కూడా చెప్పండి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు గర్భములో సృష్టించబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను అర్థమవుతుందా కనుక ఏమని అంటున్నాడు నా సేవకుడు వాకు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము అని అంటున్నాడు ఈరోజు ఒకవేళ ఏ విషయంలో భయపడుతున్నావు దేవునికి భయపడితే దేవుడు జ్ఞానం ఇస్తాడు మనుషులకు భయపడితే లోకంలో ఉన్న వాటికి భయపడితే ఏమండి లోకంలో లోకస్తులు లోకాన్ని విడిచి వెళ్ళినట్లుగా నీవు కూడా విడిచి వెళ్తావు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నాకు భయపడు నేను నిన్ను భయపడకుండా ఈ లోకంలో నిలబెడతాను ఏమండి కొంతమంది జీవితాల్లో మనం గమనిస్తే ఏమండి వారి జీవితాల ద్వారా ఇతరులకు ప్రయోజనం కలిగించవలసిన వారు ఇతరులను నష్టాన్ని కలిగించే విధంగా ఉంటూ ఉన్నారు ఈరోజు మన యొక్క జీవితం
అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. చివరగా ఈ మాట చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఏమనంటున్నాడు, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఎబ్రెజు ఎవరికీ భయపడలేదు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవునికి దేవుడు ఎబ్రెజుకు తోడై ఉన్నాడు. యిర్మీయా కూడా ఏమని సెలవిస్తున్నాడు అంటే, వారికి భయపడకుము, లోకస్తులు లోకములో ఉన్నవారు ఎలాంటి వారైనా నువ్వు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీకు తోడై ఉండి నిన్ను నడిపించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. ఎందుకనంటే ఆయన మాత్రమే మానవులందరినీ రక్షణ ఇవ్వటానికి పరలోకం నుండి మానవుడిగా దిగివచ్చాడు. ఆయన మాత్రమే మానవులందరి రక్షణ నిమిత్తము కల్వరి శిలువలో గాయములు పొంది రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని మనందరి జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకు, నువ్వు భయపడితే దేవునికే భయపడు. దేవునికి భయపడే వారిని దేవుడు తన జ్ఞానంతో నింపుతాడు. లోకానికి భయపడే వారికి ఏమండి సాతనుడు తన జ్ఞానంతో నింపి అవమాన పాలు చేస్తాడు, హేళన జీవితాన్ని కలిగిస్తాడు. సమాజంలో సంఘంలో ఏమండి మనం జీవిస్తున్నటువంటి ఆ లొకాలిటీలో విలువ లేకుండా చేస్తాడు. సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు దేవునికి భయపడితే, దేవుని జ్ఞానం ఉంటే ఈ లోకంలో ఏ జ్ఞానం దేవుని జ్ఞానం ముందు పనికిరాదు. దేవుని జ్ఞానం ముందు ఏ జ్ఞానం పనికిరాదు. అందుకే ఆ యొక్క యోబు ఏమని రాస్తాడు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకము. ఏమండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జ్ఞానం ఉంది అని అనుకుంటే అంత అజ్ఞానం ఈ లోకంలో ఎవరికి ఉండదు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నేనేదో వివేచన గలదాను వివేచన గలవాడను అని అనుకుంటే అంత మూర్ఖత్వం ఈ లోకంలో ఎక్కడ ఉంది. ఏమండి మనం ఉంటున్న చోట మన విలువను పెంచుకోవాలి, మనం జీవిస్తున్న చోట మన విలువను పెంచుకోవాలి. విలువలతో కూడిన జీవితాలను మనం కాపాడుకోవాలి, దేవునికి లోబడి జీవించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. భయపడక, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మీరందరూ ముందుకు సాగాలని, దేవుని యొక్క హస్తము మీకు తోడుగా